ఏపీలో అధికార వైసీపీ అరాచకాలకు అంతే లేకుండా పోతుంది. సమస్యలు పరిష్కరించాలని కోరిన పాపానికి జనసేన టీడీపీ నేతలపై సాక్షాత్ వైసీపీ ఎమ్మెల్యే కర్రలతో దాడి చేశారు. వెంటపడి మరీ కొట్టారు. ఈ ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో వెలుగు చూసింది. స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో పాటు వైసీపీ నేతలు వీధి పోరాటానికి దిగారు. జనసేన టీడీపీ శ్రేణులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ప్రేక్షక పాత్రకు పరిమితమైన పోలీసులు తిరిగి జనసేన టీడీపీ శ్రేణులను మాత్రమే అదుపులోకి తీసుకోవటం విశేషం. గతేడాది సీఎం జగన్ అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గ అభివృద్దికి 93 కోట్ల నిధులు కేటాయించారు. కానీ పనులు మాత్రం జరిపించలేకపోయారు. ఆ హామీలకు ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ జనసేన మహాధర్నాకు పిలుపునిచ్చాయి. అయితే 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్దా ప్రసాద్ తో పాటు టీడీపీ నాయకులకు నోటీసులిచ్చి గృహ నిర్బంధం చేశారు. కీలక నాయకులను ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. అయితే తెలుగుదేశం జనసేన శ్రేణులు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఇంటి వద్ద మహాధర్నాకు ఉపక్రమించాయి. వీరిని తట్టుకోలేకపోయిన ఎమ్మెల్యే రమేష్ బాబు కర్రను తీసుకుని వారిపై విరుచుకుపడ్డారు. ఇదే అదునుగా వైసీపీ నేతలు సైతం ఎమ్మెల్యేను అనుసరించారు. టీడీపీ జనసేన కార్యకర్తలను అక్కడి నుంచి తరిమి కొట్టారు. కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడ మౌనంగా ఉండిపోవటం విశేషం. కొంతమంది టీడీపీ జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజంతా తిప్పుతూ సాయంత్రానికి విడిచిపెట్టారు. అయితే చాలా మంది కార్యకర్తలకు గాయాలైనట్టు తెలుస్తోంది. అందులో మహిళలు కూడా ఉండటం విశేషం. మరోవైపు అవనిగడ్డ పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున సాకు చూపి సాధారణ ప్రజల రాకపోకలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే నివాసం సమీపంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మరీ ప్రయాణికులను వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు పోలీసుల వ్యవహార శైలిని తప్పుపట్టారు.